అప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా నాన్నగారు జాలుమూడి సాయిబాబు గారు, నా స్నేహితుడు వై రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ గారు, ఇంకొంతమంది సన్నిహితులు ఆ సినిమా తీయటానికి నాకు హెల్ప్ చేశారు. దాని తర్వాత వేదం అని ఒక సినిమా చేశాను ఆర్కా మీడియా వర్క్స్ ద్వారా, దేవినేని ప్రసాద్ గారు, ఎర్లగడ్డ శోభనాద్రి గారు, అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ తోటి. ఈ రెండింటితోటి ఏదో నాకంటూ ఒక చిన్న గుర్తింపు లభించిందని నాకు తెలిసింది. దాన్ని ఫాలో అవుతున్నాను. దాని తర్వాత ఒక మంచి కథ నాకు దొరికింది. అది కృష్ణం వందే జగద్గురుం. టైటిల్ వెంకటేష్ బాబు గారి కోసం ఫస్ట్ అనుకున్నది అయినప్పటికీ కథ ఒక కొత్త కథ, ఒక ఐడియా రాగానే కథ కొన్నిసార్లు ఒక రెండు నిమిషాల్లో స్ఫురించింది. అలా స్ఫురించినమ్మటే నేను రానాకు ఫోన్ చేశాను. బీయింగ్ మై ఫ్రెండ్, జనరల్గా ఫోన్ చేయగా నా ఏంటి బాబు కాఫీ కానీ కాదు రానా, ఒక ఐడియా కథ ఐడియా వచ్చింది, వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. ఆ కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఐ సెట్ ద సేమ్ వర్డ్స్ టు హిమ్, ఒక కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, ఈ కథకు నువ్వు మాత్రమే సూట్ అవుతావు. అంత బలంగా నమ్మిన కథ కృష్ణం వందే జగద్గురుం. ఒక స్టోరీ రాయంగానే అది తీయాలి తీయాలి తీయాలని ఒక ప్యాషన్ ఏర్పడింది. కొన్ని ఒక మూడు నెలలు ఉంటుంది, కొన్ని మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా షూటింగ్కి వెళ్ళేదాకాను ఆ ప్యాషన్, ఎప్పుడు ఇది షూట్ చేస్తాను, ఎప్పుడు అది షూట్ చేస్తా అనేది. ఎందుకంటే లీడర్ తోటి నేను గమ్యం వేదంలాగా తను లీడర్గా దమ్మార్థం చేసి తనకంటూ ఒక చిన్న గుర్తింపు, మేమంటే ఏంటో తెలుసు, బట్ నాట్ కమర్షియల్, యూనో, నాట్ ఇన్ ద సూపర్ కేటగిరీ. ప్రతి ఒక్కరికి ఒక సినిమా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి గారికి ఒక ఖైదీ, పునాదిరాలు దగ్గర స్టార్ట్ అయితే ఖైదీ అనగానే ఒక గమనాన్ని మార్చేది, గతిని మార్చేది. ఆ మా ఇద్దరికి కృష్ణం వందే జగద్గురు అనే సినిమా మా ఇద్దరి గతిని మారుస్తుందని బలంగా నమ్మి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాము. రానని అడిగాను, రానా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ సినిమా, నీ జాతకం పంపించాను ఇది. ఎందుకురా బాసు, నువ్వు రాస్తున్న కథే నా జాతకం, నీ జాతకం కూడా, లెటర్ స్టార్ట్ ఆన్ ద బెస్ట్ బెటర్ డే అని. రానా ఒక స్నేహితుడిగా నాకు తెలుసు. రానా సురేష్ బాబు గారి అబ్బాయి అని కానీ, వెంకటేష్ బాబు గారి అబ్బాయి అని కానీ, రామనాయుడు గారు మనోడని కానీ, ఇవేమి రానాని ఈ సినిమాకి నేను యాజ్ అ డైరెక్టర్గా కన్సిడర్ చేయడానికి కారణం కాదు, నా స్నేహితుడి కూడా కాదు. బన్నీ సంగీత్ ఫంక్షన్లో ఆ బన్నీ సంగీత్కి నేను డైరెక్ట్ చేశాను. అందులో రానా ఆ కట్అవుట్కి మేమిద్దరం కలిసి నేను డైరెక్ట్ చేస్తుంటే నా టైమింగ్ అలాగా, గమ్యంలోని గాలిసీని కన్నా బన్నీలోని కేబుల్ రాజు కన్నా బయట అంతకన్నా పెద్ద గాలిసీను పెద్ద కేబుల్ రాజు రానా. అది నిజంగా అది జనం తెలియదు. అది ఈ సినిమాలో వాట్ ఆల్ ద క్వాలిటీస్ హీ హ్యాస్, ద ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ మీరు ఇప్పుడు జనరల్గా మనం బయట చూస్తూనే ఉంటాం అన్నమాట. అవన్నీ ఇంకా తెర మీదకి రాలేదు, ఇంకా తెప్పించవచ్చు. ఒక స్నేహితుడిగా నాకు బాగా తెలుసు, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఒక 100% కమర్షియల్గా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అడ్వెంచరస్ ఫిల్మ్, ఇది సూపర్ కామిక్టీ ఉంటుంది. గమ్యంలో గాలిసీని ఒకడు ఉన్నాడు, మిగతా అభిరాము, జానకి అన్నీ ఉన్నాయి. వేదంలో కేబుల్ రాజు, మిగతా మనోజ్ బాజ్పేయి, మనోజ్ వివేక్ చక్రవర్తి అన్నీ ఉన్నారు. వాళ్ళొక్కళ్ళే ఉంటే సినిమా ఏంటి. ఈ సినిమాతో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ బీటెక్ బాబు రానా, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద యాక్షన్ థింగ్. ఇతనున్న 6.5 అడుగుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటాను ఫ్రాన్స్కి ప్రామిస్ చేస్తూ ఈ సినిమాని, ఈ సినిమా ఏ ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళాలని ఆ విజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదటి సినిమా గమ్యంలో నేను ఒక చక్కటి క్యారెక్టర్ చేశానండి. ఒక డైలాగ్ చాలన్నట్టుగా అందులో చాలామంది ఆడు దొంగే కానీ దొంగ నా కొడుకు కాదు అని ఒక డైలాగ్ ఉంది, ఒక్క డైలాగ్ గుర్తు చేస్తూ ఉంటారు చాలామంది. ఈ సినిమాలో నాకు ఒక చాలా చక్కటి క్యారెక్టర్ ఉందని డైరెక్టర్ గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాక ఈ టీముకి సంబంధించిన అందరూ చెప్తున్నారు మీది చాలా మంచి వేషం అండి అని. చాలా ఆనందం కలిగింది. ఈ సినిమా నేను రానాబాబుతో ఫస్ట్ టైం చేస్తున్నాను, అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక అద్భుత విజయం ఈ సినిమా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిష్ గారి ద్వారా నాకు ఒక గొప్ప అదృష్టం రైటర్ గంధం నాగరాజు పరిచయం అయ్యాడు. తర్వాత మేము కలిసి ప్రయాణం చేసి సొంత ఊరు అనే సినిమాకి అతని హెల్ప్ చాలా ఉందండి. ఆ రకంగా కూడా క్రిష్ గారు నాకు చాలా ఆత్మీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్.
మెంటల్ కృష్ణ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ కృష్ణ వందే జగద్గురుములో కృష్ణకి ఇచ్చారు నన్నే వచ్చి మా ఇంటికి చెప్పాడు కృష్ణ మురళి ఇందులో మంచి క్యారెక్టర్ ఉంది పెద్ద క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ట్రంప్ క్యారెక్టర్ ఫిల్మ్ కి ఇది నువ్వే చేస్తావని చెప్పారు राणा बाबू की बेस्ट ऑफ लक राणा बाबू इंत रूम फिल्म चूसान मूडो फिल्म सैट इदे बेस्ट क्यारेक्टर अवद नमक कृष्ण गारी लाइन विन तरह राणा बाबू क्यारेक्टर विन तरह मंच क्यारेक्टर कृष्ण अंत वेदम सिने पनचा पुलिस आफीसर क्यारेक्टर का जनरल चाल मंदिर डायरेक्टर्स शार्ट्स नम्मकोनी इंग्लिश फिल्म्स नम्मकोनी हीरो इमेज नम्मकोनी सिनेमालु तीसे वाळ्ळु चाला मंदी उन्नारु इंडियालो उन्नारु चाला मंदी मुख्यंगा इंडियालो तेलुगु इंडस्ट्रीलो उन्नारु स्क्रिप्टुनु फस्ट नम्मकोनी तर्वात आर्टिस्टुलु नम्मकोनी सिनेमा तीसे कैटगरीलो कृष्ण मुंदु उंटाडु अप्पुडु चाला मंदी उंडेवारु पात केवी रेड्डी गारु पोल्लय्य गारु तर्वात बीएन रेड्डी गारु नायदे तर्वात दासरायणराव गारु आ लास्ट चवर चवर के राघवेंद्र गारु इलांटि वाळ्ळु स्क्रिप्ट मीद एक्कुव टाइम कूर्चोनि रेंडु नेलल मूडु नेलल नालुगु नेलल कथ मुंदु बागा चेयंडि अय्या अनि कथ मीद कूर्चोनि नेनु चूशानु आ राघवेंद्र गारि दग्गरगा दासर गारि दग्गरगा आ तर्वात जनरेशन नेनु रैटर गा उन्नप्पुडु 100 फिल्म्स राशानु अप्पुडु चूसावंडि चाला मंदि डैरेक्टर्स नि चूशानु चाला मंदिनि प्रोड्यूसर्ल कूडा चाला मंदि प्रोड्यूसर्स कांबिनेशन चेस्तुंटारु नगर पलाना डैरेक्टर उन्नाडु पलाना हीरो उन्नारु मंचि कथ इव्वंडि अय्या अनि तप्पिते कथ मुझे चपंडने वाले अला तक मंदिर रामानायडु गारु राणा वाल फादर सुरेश बाबू सिम रूलते कथ रूचे पड़ता सुरेश बाबू वाल फादर अंदक इपड़की सुरेश प्रोडक्शन इंत स्ट्रांग इपड़की उड़ा कारण केवल डेडिकेशन स्क्रिप्ट मेना मल्ल इपड़ उ बैच कृषिड़े मुझे कथ अदा सिम मुकोन अल्ला कृषि मुंटा काबटे सिम 100% హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ క్రిష్ అండ్ రాణా ఈ రోజు ఇక్కడ రావడానికి ప్రసన్నులందరికీ వెల్కమ్ యు ఫస్ట్లీ అంటే అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్ లో మాట్లాడితే ఏ చెప్పినా రిపీట్ చెప్పినట్టు ఉంటుంది సో డైరెక్ట్ పాయింట్ కి వస్తాను ఇది నా ఆరో సినిమా అండి అంటే రెండు హిందీలో చేశాను బట్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక కథ రాసిన ఒక ఆథర్ రాసిన ఒక క్యారెక్టర్ లోకెళ్ళి చేయడం జరుగుతుంది బట్ కృష్ణ వందే జగద్గురు అన్న సినిమా అండ్ అది కృష్ణకి నాకున్న ఈక్వేషన్ వల్ల కృష్ణ నిన్ని సంవత్సరాలు చూడడం వల్ల ఇట్ ఇస్ వెరీ వెరీ టేలర్ మేడ్ అండ్ డిజైన్డ్ ఫర్ మీ అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి అంటే ఐ జస్ట్ స్టార్ట్ ప్లేయింగ్ దెం దో ఇట్స్ నాట్ మీ ఇన్ రియాలిటీ బట్ కృష్ణ వందే జగద్గురు అన్నది ఇట్స్ ఎ కంప్లీట్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా And first time, now it will be a full-length action film. We have Nayashtunlo, we just did some action sequences. Nenu master, and looking forward to doing a lot of these things. And thank you, Krish. Thank you very much for this film. Looking forward to start shooting. Hello, character. First, in that Krish Jabna nandi B.Tech Babu. He character ki kunnu vishayalu untandi. Ee cinema lo chese whether it's yeah. Don't reveal much in jeepes what all I liked well when I wanted to be part of this film there's a lot of action drama and ippudu oru chain sequences and chinna appudu peruguta I just grew up on action films are my favorite genre adokati tarvata naaku telugu cinemalu ante chaala ishtam andi first and ippudu konni cinemallo telugu pota untadi adi బట్ ఈ సినిమాలో అయితే బికాజ్ కృష్ణకి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ కమాండ్ ఓవర్ ది లాంగ్వేజ్ అది ఈ సినిమాలో చాలా చాలా ఎక్కువ చూడొచ్చుండి మీరు అండ్ సో దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆన్ డైలాగ్ విచ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ వే మెలికిల్ దీప్ చెప్పలేను బే నా అలగట్లేదు సర్ వేదంలో కానీ ఇందులో కానీ సమాజం జీవితంనే నా నిజంగా తెలియదండి దట్స్ ఎ పర్స్పెక్టివ్ ఒక సినిమా లక్షణం నేను తీసే తీస్తాం ఆడియన్స్ చూసే చూస్తారన్నమాట అందులో మీరు సమాజాన్ని జీవితాన్ని ఎత్తుకున్నారు ఒక సింపుల్ కథ ఒక మనిషికి సంబంధించిన కథ జర్నీ ఆఫ్ ఎ హీరో గమ్యంలో కానీ వేదంలో క్యారెక్టర్స్ జర్నీ ఉంటుందండి అది ఈ సినిమాలో
ఈ హీరో బీటెక్ బాబు యొక్క జర్నీ ద హీరోస్ జర్నీ థ్రూఅవుట్ ద ఫిల్మ్ అని మిగతా కాన్ఫ్లిక్ట్స్ ఏమి వచ్చినాయి ఏం ప్రాబ్లమ్స్ ఒక ఆర్డినరీ వరల్డ్ లో ఉన్న అతను ఒక ఎక్స్ట్రాడినరీ వరల్డ్ లోకి వెళ్తే అతను ఎలా నెక్కొచ్చాడు అతని పరిణామం అండి ఎవల్యూషన్ ఆఫ్ ఎ హీరో ఈ సినిమాలో కూడా అదే ఉంటుంది There are several supporting characters like Posan Krishnamurli garu gop character Tippu ani then Sri Ram garidi oka adbhutam character Matras ani there are several other characters but ee cinema lo vaalla sambandhinchina qualities characters ani okkadu unnai okkade saripothadu tamil aithuluru anantaru 1000 mandiki unna samananga really idu baitiki raledi nenu nijanga cheptanu ee 6 1/2 cutout lani nenu poorthiga upayoginchukuntanu you will see that in the film about be doing a telugu film దారులు ఆలోచిస్తానని క్రిస్ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాము ఏంటని ఇట్స్ బీన్ అ 12 ఇయర్ రిలేషన్షిప్ సో ఫార్ అండ్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31st వి వుడ్ కాల్ ఈచ్ అదర్ ఈ ఇయర్ మనం ఏదో చేస్తామా ఈ ఇయర్ మనం ఏదో చేస్తాము అని 12 ఏళ్ళుగా దిస్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ వీ స్పోక్ అబౌట్ గమ్యం ఒక మాదిరిగా బ్రేక్ ఇచ్చింది అండ్ ఐఎమ్ షూర్ 2012 విల్ బీ అ రియల్ రియల్ బిగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్